ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలెనున్నవి. ప్రియ పరిశుద్ధ సంగమా, మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అనే ఈ ప్రశస్తమైన కుటుంబ ఆరాధనకు సిద్ధపడి ఈ ఆరాధనలో పాల్గొనుటకు కూర్చున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును అందిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ ఆరాధనలో మనము పాల్గొనుచు ఉండగా ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుదము. అద్భుతకరుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, బలవంతుడవగు తండ్రి, నిత్యుడవగు దేవా, సమాధానకర్తవైనటువంటి మహోన్నతుడా, మీ పవిత్రమైన మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ పరిశుద్ధమైన నామములో ఈ రీతిగా మేము పాల్గొని పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను మీ నామమును గణపరచుటకు మీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తూ ఉండగా, మరి విశేషముగా నా తండ్రి, రక్తము దాని యొక్క ప్రాధాన్యతను గురించి మేము వాక్య ధ్యానము జరిగించబోతూ ఉండగా, పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను మీ నామమునకు మీరే మహిమ ఘనత ప్రభావములను చేకూర్చుకునుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమున ఈ పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా దేవుని యొక్క నామమును మహిమపరచుటకు గాను ఘనపరచుటకు గాను వీరులమయ్య జయ వీరులమయ్య, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్య అనేటటువంటి కీర్తన పాడుతూ దేవుని నామమును మహిమపరచుదము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 359వ కీర్తన, వీరులమయ్య జయ వీరులమయ్య. మాంసలోకపీశాసి హింస పరచిన నమో ధ్వంసము చేయ పై పడిన ధ్వజము విడమయా. వీరులమయ్యా జయ వీరులమయ్యా. మహావైరి జంపయుద్ధమాడు శూరులమయ్యా. పరమ గురు మగు యేసు ప్రభువు నాగ్యను బహు త్వరగా ప్రజకు బయలుపరుచు పటుల మేమయ్యా. వీరులమయ్యా జయ వీరులమయ్యా. మహావైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా. అతి దుష్ట ద్రోహులు మమో వెతల పెట్టిన నీ క్షితి సువార్త కొరకు ప్రసిద్ధు
పడమయా నిరీక్షితువాత కొరకు సిగ్గుపడమయా వీరులమయ్యా జయ వీరులమయ్యా వీరులమయ్యా జయ వీరులమయ్యా మహావైరిజం పయుద్ధ మాడుషూరులమయ్యా మహావైరిజం పయుద్ధ మాడుషూరులమయ్యా కనాదులు చాలా పోరు సల్పిన కనాదులు చాలా పోరు సల్పిన మావేలుపునకు ప్రాణమైన పెట్టువారము మావేలుపునకు ప్రాణమైన పెట్టువారము వీరులమయ్యా జయ వీరులమయ్యా వీరులమయ్యా జయ వీరులమయ్యా మావైరి చంపయుద్ధవాడు చోరులమయ్యా మావైరి చంపయుద్ధవాడు చోరులమయ్యా మావైరి చంపయుద్ధవాడు చోరులమయ్యా మావైరి చంపయుద్ధవాడు చోరులమయ్యా అదే రీతిగా తిరిగి దేవుని నామమును మహిమపరుస్తూ నువ్వయ్యే దారిలో యెరూషలేం గుడికాడ ఇది మన మెదక్ అధ్యక్ష మండలంలో ముఖ్యముగా ఒక గొప్ప కట్టుకీర్తనగా దాదాపు అన్ని సంఘాలు పాడేటటువంటి కీర్తన ఈ కీర్తన వచ్చినటువంటి వారు మాతో కూడా కలిసి పాడడానికి ప్రయత్నించండి రానటువంటి వారు స్క్రీన్ మీద ఈ స్క్రిప్ట్ మనకు చూపిస్తూ ఉండగా నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాము నీవోయే దారిలో యెరూషలేం గుడికాడ రేపటి దినమున మనమందరము కూడా యెరూషలేము దేవాలయమునకు వెళ్ళలేకపోయినప్పటికీ మన మన గ్రామాలలో మన మన పట్టణాలలో ఉన్నటువంటి మన ఆలయములోనికి దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తూ ఉండగా ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొనుచు ఈ కీర్తన పాడుతూ దేవుని నామమును మహిమపరచుదము పోయే దారిలో యెరూషలేం గుడికాడ నువ్వోయే దారిలో యెరూషలేం గుడికాడ మంచి మల్లె పూల తోట యేసయ్య మంచి మల్లె పూల తోట యేసయ్య నువ్వోయే దారిలో యెరూషలేం గుడికాడ నువ్వోయే దారిలో యెరూషలేం గుడికాడ మంచి మల్లె పూల తోట యేసయ్య మంచి మల్లె పూల తోట మంచి మల్లె పూల తోట యేసయ్యా మల్లె పూల తోట యేసయ్యా సన్న సన్న బైబిల్లో సంచుల్లో పెట్టుకొని సన్న బైబిల్లో సంచుల్లో పెట్టుకొని సన్న సన్న బైబిల్లో సంచుల్లో పెట్టుకొని సన్న బైబిల్లో సంచుల్లో పెట్టుకొని సారోలే బయలెల్లి నారో యేసయ్య సారోలే బయలెల్లి నారో యేసయ్య సంకటములు మాపి నాడే యేసయ్య సంకటములు మాపి నాడే యేసయ్య నీవోయే దారిలో యెరూషలేం గుడికాడ నీవోయే దారిలో యెరూషలేం గుడికాడ మంచి మల్లె పూల తోట యేసయ్య మంచి మల్లె పూల తోట యేసయ్య దొడ్డు బైబిల్లో దోసిట్లో పెట్టుకొని దొడ్డు బైబిల్లో దోసిట్లో పట్టుకొని దొడ్డు దొడ్డు బైబిల్లో దోసిట్లో పెట్టుకొని దొడ్డు బైబిల్లో దోసిట్లో పెట్టుకొని దూరోలే బయలెల్లి నారో యేసయ్య దూరోలే బయలెల్లి నారో యేసయ్య దోషములు పాపి నాడే యేసయ్య దోషములు పాపి నాడే నువ్వోయే దారిలో యెరూషలేం గుడికాడ నువ్వోయే దారిలో యెరూషలేం గుడికాడ మంచి మల్లె పూల తోట యేసయ్య మంచి మల్లె పూల తోట యేసయ్య మంచి మల్లె పూల
యేసయ్యా మంజరి మల్లె పూల తోట యేసయ్యా కోసిరి మల్లెలు అల్లిరి దండాలు కోసిరి మల్లెలు అల్లిరి దండాలు కోసిరి మల్లెలు అల్లిరి దండాలు కోసిరి మల్లెలు అల్లిరి దండాలు వేసిరి నీ మేడలో నా యేసయ్యా వేసిరి నీ మేడలో నా యేసయ్యా చేసిరి నీ పాద పూజ యేసయ్యా చేసిరి నీ పాద పూజ యేసయ్యా నీ పోయే దారిలో యెరూషలేము గుడికాడ 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 మంచి మల్లె పూల తోట యేసయ్యా 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 ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 12-13 వచనాలు నేను చదువుతూ ఉంటాను, దయతో గమనించండి. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననుల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీలలో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనము విడిచి పెట్టెదరు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము ఈ రకముగా మీ అందరితో కూడా కలిసి దేవాది దేవుని నామమును గణపరుస్తూ ఉండగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ పాస్టరేట్ మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున మీకు అందిస్తూ ఉన్నాము. నిన్నటి దినమున మనము ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనించినాము. బలి అర్పించేటప్పుడు రక్తము ప్రోక్షింపబడుతూ ఉండగా ప్రత్యక్షపు గుడారం యొద్దకు దానిని తేవలెను. లేవియా కాండము 17వ అధ్యాయము 4వ వచన ప్రకారమును, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 13-14 వచనముల ప్రకారమును, ఎక్కడ పడితే అక్కడ అర్పించేది కాదు గాని ఈ అర్పించబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క బలి ఒక పరిశుద్ధమైన ప్రశస్తమైన దేవుని సన్నిధిలో మాత్రమే అర్పించబడాలి, అది ప్రత్యక్షపు గుడారము. 2వది చేతులుంచవలెను, ఆ బలి పశువు మీద యాజకులు చేతులుంచిన పిదుప దానిని ఇదిగో అర్పించాలి. లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అనేటటువంటి కోణంలో నిన్నటి దినమున 3-4 ప్రాముఖ్యమైన విషయాలు, మోషేన్ యెహోషువ మీదను, సౌలు మహారాజు మరియు దావిదు మహారాజు రాజులుగా అభిషేకింపబడుతూ ఉండగా వారి తలల మీద తైలం పోసి చేతులుంచి, లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకులను వారి తలల మీద చేతులుంచి వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగాను, ఈ రకముగా కొన్ని ఆ పరిశుద్ధ గ్రంథము నుండి ఆ సంఘటనలు మనము నిన్నటి దినమున జ్ఞాపకము చేయబడినాము. మొదటిది, ప్రత్యక్షపు గుడారములో మాత్రమే ఈ బలిని అర్పించాలి. 2వది, చేతులు దానిమీద ఉంచాలి. 3వది, వధించి రక్తమును ప్రత్యక్షము గుడారము ఎదుట బలిపీఠము మీద ఆ రక్తమును చల్లవలెను అనేటటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథములోని మాటలు
మనము జ్ఞాపకము చేయబడ్డాము. నన్ బి ఆఫర్డ్ అవుట్సైడ్ ద గేట్స్ ఆఫ్ ది టాబెర్నాకిల్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. శిక్ష నుండి మినహాయింపు పొందుటకై ఈ రక్త ప్రోక్షణ చాలా విలువైనదిగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాము. బ్లడ్ ఇన్ ది డిస్పెన్సేషన్, బ్లడ్ ఇన్ ది డిస్పెన్సేషన్. శిక్ష నుండి మినహాయింపు పొందుటకై ఈ రక్త ప్రోక్షణ మనకు చాలా విలువైనదిగా మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో 5 సందర్భాలలో మనము చూస్తాము, 5 ప్రాముఖ్యమైన సందర్భాలు. బ్లడ్ ఇన్ ది డిస్పెన్సేషన్, శిక్ష నుండి మినహాయింపు పొందడానికి 5 ప్రాముఖ్యమైన సందర్భాలలో ఈ రక్తము చిందింపబడ్డట్లుగా మనం చూస్తాము. 1, ఆదికాండము 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆదాము హవ్వలు దేవుని దృష్టిలో పాపము చేసినప్పుడు వారిని దేవుడు క్షమిస్తూ లేదా వారి మీద కోపపడుతూ, కోపమున్నప్పటికీ పాపం క్షమించినాడండి, వారిని బయటకు వెళ్ళగొడుతూ ఉన్నాడు. కానీ ఏదేను తోటలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రము ఒక ఆలోచనతో వెళ్ళగొట్టినాడు. 21వ వచనము, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. ద ఫస్ట్ బ్లడ్ సాక్రిఫైస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బైబుల్. పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్రలో మొదటి బలి పశువు ఎక్కడ ఎప్పుడు అర్పించబడ్డది అని మనము తలంచినట్లయితే, మొదటి బలి పశువు దేవుడైనటువంటి యెహోవాయే స్వయముగా ఆదాము హవ్వలు చేసినటువంటి పాపమును బట్టి అక్కడ బలి అర్పించి ఆ జంతువు నుండి వచ్చినటువంటి తోలును వీరికి వస్త్రాలుగా తొడిగించినాడు, వీరికి బట్టలు వేసినాడు, వీరిని ఆ రకముగా ప్రేమించినాడు. మొదటిది బ్లడ్ ఇన్ ది డిస్పెన్సేషన్. ఆదికాండము 3:21 వచనము, ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 కూడా మనం చూస్తాము. వీలైతే రేపటి దినమున దీంట్లో ఉన్న లోతైన విషయాలు మీతో నేను చర్చిస్తాను. ఆదికాండము 8:20 నుండి 22 గల మాటలను మనం చూసినట్లయితే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నోవాహు అక్కడ బలి అర్పించినప్పుడు దేవుడు సంతోషపడ్డాడు, శిక్ష నుండి తన ప్రజలను మినహాయించినాడు. 3, క్రీస్తుకు పూర్వము 108వ నోవాహు కాలము నుండి, ఆదికాండము 9 నుండి 12 వరకు నోవాహు కాలము నుండి అబ్రహాము వరకు మధ్యలో ఉన్నటువంటి చరిత్ర, అక్కడ అర్పించబడినటువంటి బలులు. 4వ సందర్భంలో మనం గమనించినట్లయితే 1800 నుండి 1280 వరకు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి వారు ప్రయాణము చేసేటటువంటి ఆ సందర్భాలలో అర్పించబడినటువంటి బలులుగాను. 4వది గమనించినట్లయితే 1280 క్రీస్తుకు పూర్వము ఆ కాలము నుండి మత్తయి సువార్త 2 వరకు, పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 2 వరకు, అనగా క్రీస్తు జన్మతో ఈ యొక్క రక్తము ప్రోక్షణ అనేది ఆగిపోయినట్లుగా మనము 5 ప్రాముఖ్యమైన సందర్భాలు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. శిక్ష నుండి మినహాయింపు పొందుటకై ఈ రక్త ప్రోక్షణ చాలా విలువైనదిగా
మనము గమనించ బద్దులమయ్యున్నాము. శిక్ష నుండి మినహాయింపు కొరకై మాత్రమే కాదు కానీ రక్తము ఎందుకు ప్రోక్షింపబడాలి? రక్తము ప్రోక్షింపబడుతూ ఉండగా ముగ్గురు కావాలి మనకు. యాజకుడు, అర్పించబడబోయే అర్పణ బలిపీఠము, రెండవది అది దేనిని సూచిస్తూ ఉంది అనగా లొంగిపోవటం సరెండర్, రెండవది అంకితం డెడికేషన్, మూడవది ప్రత్యామ్నాయం సబ్స్టిట్యూషన్. మరి ఒక మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ప్రత్యక్షపు గుడారములో మాత్రమే అర్పించాలి, చేతులు దాని మీద ఉంచాలి, వధించబడిపోయినటువంటి ఆ యొక్క పశువు యొక్క రక్తము బలిపీఠము మీద చల్లాలి. శిక్ష నుండి మినహాయింపు పొందడానికి ఈ రక్త ప్రోక్షణ అనేది ప్రారంభించినారు. కానీ శిక్ష నుండి మినహాయింపు పొందటము మాత్రమే కాదు, కానీ ఈ యొక్క రక్త ప్రోక్షణ చూస్తూ ఉండగా, ఈ యొక్క శిక్ష వేయబడుతూ ఉండగా, దానిని చూసేటటువంటి వారు బుద్ధి తెచ్చుకొని వారి జీవితములను సరిచేసుకోవడానికి ఈ బలి ఇవ్వడం మొదలైంది. రాళ్లతో చావగొట్టవలెనని నిన్నటి దినమున మనము చాలా రెఫరెన్సెస్ మొన్నటి దినమున నిన్నటి దినమున జ్ఞాపకము చేయబడినాము. రాళ్లతో వారిని చావగొట్టవలెను అనేటటువంటి విషయాలు, నరుణ్ణి చావగొట్టాలి, తల్లిదండ్రులను ఏమన్నా అన్నటువంటి వారిని, కిడ్నాప్ చేసిన వారిని, తల్లిదండ్రులను శపించిన వారిని, విశ్రాంతి దినమున పనిచేసేటటువంటి వారిని, అన్యదేవతలను ఇదిగో అన్యదేవతలకు అర్పించినటువంటి బలులను తినేటటువంటి వారిని, సూర్యచంద్ర నక్షత్రాలను పూజించేటటువంటి వారిని రాళ్లతో చావగొట్టాలి. అయితే కండిషన్ ఏమిటి అంటే, దేవుని కోరిక ఏమిటి అంటే, ఒకరిని కొట్టాలి అంటే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం స్కూల్లో టీచర్ ఏం చేస్తుందంటే, సాధారణంగా అందరినీ కొట్టదు లేదా కొట్టడు సార్. క్లాస్లో ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు రెగ్యులర్గా దెబ్బలు తినేటోళ్ళు. ఆ ఒక్కనికి లేదా ఇద్దరికి ఎక్కువ దెబ్బలు తాకినాయి అంటే ఎక్కువ దెబ్బలు తినేటోళ్ళు వాళ్ళే. వాళ్ళకు ఒక్క దెబ్బ పడ్డదంటే క్లాస్లో ఉన్న 39 మంది సెట్ అయిపోతారు. వాళ్ళని ఒక్కసారి డస్టర్ కర్రతోని ఈ ముట్ట కాయల మీద దెబ్బ కొట్టిండ్రంటే వాడు వేసే కేకలకు క్లాస్ అంతా సెట్ అయిపోతారు. లేదా ఇతర స్థలాలలో ఎవరినైనా సరే శిక్షించాలి అంటే ఒక్క వ్యక్తిని కొట్టగానే మిగతా వారందరూ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటారు. ఇది రెగ్యులర్గా మనకు తెలిసినటువంటిదే. శిక్ష నుండి మినహాయింపు కొరకు మాత్రమే కాదు కానీ రాళ్లతో కొట్టి రక్తమును చిందించుట ద్వారా ఇతరులు కూడా భయపడి తమ జీవితమును మార్చుకోవాలన్నది దేవుని యొక్క సంకల్పము. ఈ స్టేట్మెంట్కు కొన్ని దీనిని రుజువుపరిచేటటువంటి, ఈ ఆలోచనను బలపరిచేటటువంటి కొన్ని రెఫరెన్స్లు నేను ఈ సమయమున చదివి వినిపిస్తాను, లేదా మీరు కూడా నేను చదువుతూ ఉండగా మీ పరిశుద్ధ గ్రంథములో ఇటు విషయాలు గమనించండి. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 12వ వచనములో, మరి ఎవడైనను మూర్ఖముగా ప్రవర్తించి యెహోవాకు పరిచర్య చేసేటటువంటి యాజకుని మాటనే కానీ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని వాడుగా ఒకవేళ ఉన్నట్లయితే వానిని చావగొట్టవలెను. 13వ వచనములో ఏమంటాడంటే, అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనము విడిచి పెట్టుదురు అనేటటువంటి మాట. ఇదే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 20-21వ వచనములో, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. ఎవరు? తల్లిదండ్రులు. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యలో నుండి పరిహరించుదువు. ఇక్కడి వరకు కూడా చాలా బాగానే ఉంది, బట్ సబ్జెక్ట్ టు కండిషన్. దీనికి ఒక కండిషన్ ఉన్నది, దీంట్లో ఒక గూఢమైన అర్థం ఉంది. ఎందుకు వాడిని రాళ్లతో కొట్టి చంపాలి అంటే, అప్పుడు
ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. అనేకులను సెట్రైట్ చేయడానికి వీనిని రాళ్లతో చావా గొట్టాలి. యెహోషువ గ్రంథములో కూడా మనం గమనిస్తాము, 7వ అధ్యాయము 4వ వచనములో ఈ ఇశ్రాయేలీయులు హాయ్ అనేటటువంటి ఒక పురము, ఆ పురము మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద దేశాలనే జయించినటువంటి వారు ఇశ్రాయేలీయులు, చాలా సంఖ్యలో ఉన్నటువంటి సైన్యాన్ని జయించినటువంటి వారు ఈ యొక్క ఇశ్రాయేలీయులు. హాయిపురము 4వ వచనము, కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ ఒక చిన్న ఊరి మీద వారు యుద్ధమును గెలవలేకపోయినారు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ఆకాను అనేటటువంటి వ్యక్తి, అతడు శపితమైనటువంటి దానిని తీసుకొని, ఒక శపితమైనటువంటి బంగారు కమ్మిని తీసుకొని తాను దాచిపెట్టినట్లుగా మనము చూస్తాము. 4వ వచనములో హాయిపురము వారితో ఓటమి పాలైనారు. 13వ వచనములో దేవుడైనటువంటి యెహోవా ఏమని మాట్లాడుతున్నారంటే, 13వ వచనములో నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా శాపగ్రస్తులైనటువంటి వారు మీ మధ్యలో నుండి నేను కొట్టివేస్తాను అనేటటువంటి మాటలు అక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. 13వ వచనములో మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకునండి. 21వ వచనములో ఆకాను అనేటటువంటి వ్యక్తి బంగారు కమ్మిని దొంగిలించినటువంటి సందర్భము బయటపడటము. 24వ వచనములో అతనికి ఏమి చేసినారు వీరు అని మనం ఆలోచన చేసినట్లయితే, అప్పుడు యెహోషువ 24వ వచనం నేను చదువుతాను చూడండి, తరువాత యెహోషువాయు ఇశ్రాయేలీలందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మును బాధపరుచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచునుగాక అని ఇశ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. శిక్ష నుండి మినహాయింపు పొందడానికి ఈ బలి అర్పించబడాలి. దానికి 5 సందర్భాలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినము, జన్మ కార్యము వరకు దానికి ముందున్నటువంటి సన్నివేశాలు మనము జ్ఞాపకం చేయబడ్డాము. అంత మాత్రమే కాకుండా శిక్ష నుండి మినహాయింపు కొరకై మాత్రమే కాదు, కానీ రాళ్లతో కొట్టి రక్తమును చిందించడం ద్వారా ఇతరులు కూడా భయపడి వారు తమ జీవితమును సరిచేసుకుంటారు, సెట్ రైట్ అవుతారు అనేది దేవుని యొక్క సంకల్పము. ఆకానును ఏమాత్రము కూడా వారు విడిచిపెట్టకుండా రాళ్లతో కొట్టి చంపిన సందర్భము. అప్పుడు ఏమి జరుగుతుందంటే, 17వ అధ్యాయము తిరిగి మనం వెనకొస్తే, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 13వ వచనములో మనం గమనించినట్లయితే, అప్పుడు అక్కడ జరిగేటటువంటి ఒక మార్పు ఏమిటంటే, అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ ప్రవర్తనమును విడిచిపెట్టెదరు, వారి జీవితములో ఒక నూతనమైనటువంటి నిర్ణయముతో వారి వారి జీవితమును వారు కట్టుకుంటారు అనేటటువంటి సందర్భము ఈ సమయమున మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ,
రక్తము ప్రోక్షింపబడటము అనగా ఏదో దేవునికి తృప్తి కలగాలి అనేది కాదు. రక్తము ప్రోక్షింపబడుతూ ఉండగా ఎవరినైనాను రాళ్లతో చావగొడుతూ ఉండగా వారు మరణించాలి తప్పు చేసినందుకు అనేది మాత్రమే కాదు దేవుని యొక్క ఉద్దేశం. వారిని శిక్షిస్తూ ఉండగా ఆ శిక్షను గమనిస్తూ ఉన్నటువంటి అనేకులు ఆ సందర్భాన్ని చూసి వారి వారి జీవితాన్ని వారు మార్చుకోవాలి అనేటటువంటి సత్యము మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఈ రక్త ప్రోక్షణ అనేది ఎంతగానో మనకు గుణపాఠము నేర్పించేటటువంటి సంఘటనగా సందర్భముగా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్లను మేకపిల్లను మీరు తీసుకొని ఆయన నామములో పస్కా జరిగించాలి అని నిర్గమకాండము 12:6 మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. లేవియాకాండము 22:21-22 నిర్దోషమైన ఏమి లోపము లేనటువంటి దానిని బలిగా అర్పించాలి. కాకపోతే ఈ బలులు అర్పించటము 5 రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 1 దహన బలి, 2 నైవేద్యము, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 రకములైనటువంటి బలులను గురించి తిరిగి రేపటి దినమున మనము వాక్య ధ్యానము చేద్దాము. 5 రకాల బలులు మాత్రమే కాదు కానీ 5 రకములైనటువంటి ప్రజలు వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి వారు ఎలాంటి బలిని అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడో కూడా కొన్ని విషయాలు రేపటి దినమున మనము ధ్యానిద్దాము. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమా, రేపటి దినమున తిరిగి మనమందరము కూడా పరిశుద్ధ ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఉండగను, మరి ముఖ్యముగా రేపటి దినమున 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనము జరిగించబోతూ ఉండగా దేవుడు మనలను మన ఆధ్యాత్మిక జీవితమును మన దేశమును దీవించవలననే ఉద్దేశముతో కొద్ది సమయము ప్రార్థనలో గడుపుదము. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా దేవా, మీ ప్రశస్తమైన, మీ పవిత్రమైన, మీ ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధమైన నామములో పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తమును గురించినటువంటి వాక్య ధ్యానమును మేము గడిచిన 5 రోజులుగా జరిగిస్తూ ఉండగా మీరు కృప చూపుతూ ఈ వాక్య ధ్యానమును అంతకంతకు దీవిస్తూ ఇట్టి ఆరాధనలను మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందులకై మీ నామమునకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా ఈ సాయంకాల సమయమున ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాల్గొనుచు దేవుని నామమును గణపరుస్తూ దినమంతయు ఆయా పనులు ఆయా వ్యాపారములు జరిగించుకొని ఉద్యోగాలకు వెళ్ళి వచ్చి నీ పరిశుద్ధమైనటువంటి నామములో కుటుంబముతో కూడా కలిసి ఆరాధనలో కూర్చున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని పేరు వరుసన దీవించండి. ముఖ్యముగా అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను ధైర్యపరచండి, ఆశీర్వదించండి, సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములను కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సమయమున నా దేవా, మీ ప్రియ పరిశుద్ధమైనటువంటి నామములో
అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా నీ కృపలో బలపరిచి భద్రపరిచి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములను కలగ చేయమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా నా దేవా, రేపటి దినమున మా యొక్క సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్లోను, గోదావరి డిసిసి అంతటిలోను, మెదక్ అధ్యక్ష మండలములోను, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘములోను, కొన్ని వందల వేల డినామినేషన్స్లో ఉన్నటువంటి సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి, ఈ దినమంతయు రేపటి ఆరాధన కొరకు సిద్ధపడ్డారు. ఇంకనూ ఈ రాత్రి రేపటి ఆరాధన కొరకు సిద్ధపడబోతూ ఉండగా బిడ్డలను మీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. వాక్య పరిచర్య జరిగించబోయే ప్రతి యాజకుని నీ ఆత్మచేత నింపి దేవాలయములలోనికి రాబోయేటటువంటి పరిశుద్ధ సంఘమును ఆధ్యాత్మికముగా బలపరచుటకు నీ ఆత్మచేత నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, మా యొక్క తెలంగాణ రాష్ట్రములోను, మా భారతదేశములోను, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి భారతీయులందరూ కృతజ్ఞతా హృదయముతో 1947 సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున పొందుకున్నటువంటి స్వాతంత్రమును జ్ఞాపకము చేసుకొనుచు స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకొనుచు ఉండగా, జెండ యుద్ధ చేరి జెండా వందనము చేస్తూ ఉండగా, మీ పరిశుద్ధమైన నామములో ఈ పరిశుద్ధమైన పవిత్రమైన కార్యమును దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. పోలీస్ స్టేషన్లలోను, స్కూల్ కాలేజెస్లలోను, హాస్పిటల్లలోను, ఆయా డిపార్ట్మెంట్స్లో, బ్యాంకింగ్లోను, బ్యాంకింగ్ సెక్టర్లోను, దయగల మా తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిలోను, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వారిలోను, ఆర్టీసీ రైల్వేస్లో ఉన్నటువంటి వారును, ఈ యొక్క వాటర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారును, దయగల మా తండ్రి ఇంకనూ ఆయా డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి బిడ్డలందరూ వారి వారి అధికారులతోనూ తోటి ఉద్యోగస్తులతోనూ కలిసి రేపటి దినమున జెండా వందనము కొరకు సిద్ధపడుతూ ఉండగా వారి వారి సిద్ధపాటును దీవించి ఈ పవిత్రమైన కార్యములో మేమందరము కూడా పాల్గొనుటకు నీ కృప అనుగ్రహించండి. ప్రతి దేవాలయమును దీవించండి. ఏ ఏ సంఘమైతే ఈ యొక్క జెండా వందన కార్యక్రమము కొరకును, ఆ తర్వాత పరిశుద్ధ ఆరాధన కొరకును సిద్ధపడుతూ ఉన్నారో పరిశుద్ధ సంఘములను దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సమయమున నా దేవా, మేము వినిన ధ్యానించిన పరిశుద్ధ వాక్య ధ్యానమును బట్టి నీకు వందనాలు. రాళ్లతో వారు కొట్టబడాలి, వారి రక్తము చిందించబడాలి, ఆ శరీరము నుండి ప్రాణము తీయబడాలి. అది చూస్తూ ఉన్నటువంటి అనేకులు భయముతో మూర్ఖపు జీవితాన్ని విడిచిపెట్టాలన్నది మీరు కోరుకున్నారు. మా జీవితములో కూడా చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు స్వభావము, చెడు తలంతులు, చెడు తలాంపులు, చెడు క్రియలు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తీసివేసి మా జీవితములను మేము సరిచేసుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలముగా ఉండుటకు నీ కృప మాకు ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దాయిచ్చేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక, దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెనలు, సిలువలో మనందరి కొరకు తన పవిత్రమైన రక్తమును కార్చి
పాపపు బంధకము నుండి మనల్ని స్వతంత్రపరిచినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్యమైన తోడు నీడ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడు నీడయుండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేసి.